ఎంతమంది పిల్లలు ఇద్దరండి పాప బాబు ఓకే పాప 9th బాబు 7th ఓకే మద్రాసులోనే చెన్నైలోనే ఓకే సో హ్యాపీ ఫ్యామిలీ అంతేనండి మీ పిల్లలు ఇప్పుడు బహుశా ఈ సినిమాని చూసిన తర్వాత వాళ్ళు ట్రైలర్లో ఇవన్నీ చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నారా చాలా ఇష్టం వాళ్ళకి నా కూతురు సినిమా అంటే చాలా ఇష్టం తెలుగే చూస్తుంది ఇప్పుడు మళ్ళీ హిందీకి కొంచెం హిందీ మొదలు పెట్టింది వాళ్ళు కూడా ఏమైనా తీసుకోవాలని లేదండి ఎవరు నా ఫ్యామిలీ ఎవరు ఎప్పుడు కనిపించరు అంటే సినిమాల వైపు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కానీ లేదండి వాళ్ళకి వాళ్ళు ఎదిగాక వాళ్ళు ఏమవుతారో నాకు తెలియదు మంచి స్టడీస్ ఇస్తే చాలు వాళ్ళ డిసిషన్ కదా మనం మన ఇష్టాలని అభిప్రాయాల మీద వాళ్ళని మనం రుద్దలేం కదా ఈవెన్ స్టడీస్లో కూడా ఇదే చదవాలన్నది ఏం లేదండి వాళ్ళు ఏం చదువుతారంటే అది అంటే ఇప్పుడు సినిమాలో తెర మీదే కాదు తెర వెలుపల కూడా మీరు మంచి మదర్గా నిలబడాలని కోరుకుంటున్నారు అయితే అది మనకు తెలియదండి పిల్లలు చెప్పాలి మనం ట్రై చేస్తాం ఏదన్నా అంతే అండి మన ప్రయత్నం అయితే మనం చేయాలి ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను అంతే రైట్ అండి సో అమ్మ మీ ఇది చూడగానే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారా అంటే తెలుగు సినిమాల్లోకి రావడము మా ఫ్యామిలీకి అందరికీ వాళ్ళ సపోర్ట్ అండి బేసిక్గా చెప్పాలంటే నా ఫ్యామిలీ సపోర్టే నేను ఇప్పుడు మన సర్వైవ్ అయ్యేది ఓకే ఆ తర్వాత కూడా మీ జర్నీ చూసిన తర్వాత మీ అమ్మగారు లైక్ చాలా ఇష్టం ఆవిడకి ఆవిడకి సినిమా అంటే ఒక ఇది సినిమాలో నా కూతురు చేయాలి నాకు ఇంకో ఒక చెల్లెలు కూడా చేయవలసిందే ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అందుకని నేను కంటిన్యూ అయ్యా ఎంతమంది అండి మాది ఆరుగురు అండి ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ అండి మేము మీరు సిస్టర్స్లో సిస్టర్స్లోనే ఫస్ట్ ఓకే బ్రదర్స్లో పెద్దన్నయ్య ఉన్నారు ఊర్లో టీచర్గా ఒక చేస్తున్నారు రాజమండ్రిలో ఇంకో బ్రదర్ నాతో ఉంటాడు ఒక బ్రదర్ దుబాయ్లో బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు ఏషియన్ ఇదిలో మీ చెల్లెలు ఇద్దరు అండి ఇక్కడే సెటిల్ అయ్యారండి హైదరాబాద్లో ఒక అమ్మాయి టీచర్ ఒక ఆవిడ ఇంటీరియర్ డిజైనర్ సో మీరు ఒక్కళ్ళే మీ అమ్మగారు కోరికను నెరవేర్చి సినిమాల్లో కంటిన్యూ అయిపోతున్నారు నెరవేర్చారన్నది నాకు తెలియదు కానీ ఐఎమ్ కంటిన్యూ మీ అమ్మగారి పేరు తెలుసుకోవచ్చా మా అమ్మగారి పేరు వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అండి ముగ్గురు ఉన్నారు ప్రభావతి అమ్మాజీ గారు ఇద్దరు అండి అక్క చెల్లెళ్ళు ఒక ఆవిడ కన్నావిడ ఒక ఆవిడ పెంచినవాడి సో అట్లనే అంటే మీరు ఒక అన్నావిడ పెంచినవిడ అంటే మీరు మీ అమృత సినిమా గుర్తొస్తుంది మణిరత్నం గారి కన్నత్తిని మొత్తం ఇట్టాలి అవునండి అవును మీరు నందితాదాసు మీరు ఇద్దరు కూడా ఒకలాగా ఉంటాం కదా అవును